మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రస్తుత ఫలితాల సరళి ప్రకారం మహారాష్టలో అధికార మహాయుతి ఆధిక్యంలో కనిపిస్తోంది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 2వ స్థానంలో ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మహారాష్టలో 288 అసెంబ్లీ స్థానాలతో పాటు నాందేడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 288 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో పరిశీలకుడిని నియమించారు. నాందేడ్ లోక్సభ ఉప ఎన్నిక కౌంటింగ్ను పర్యవేక్షించేందుకు 2 పరిశీలకులను నియమించారు. మహారాష్టలో 20 నవంబర్ 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 66.05% పోలింగ్ నమోదైంది. నాందేడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికలో 67.81% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలోని బీజేపీ 149, శివసేన సిందే పార్టీ 81, ఎన్సీపీ అజిత్ పోవార్ వర్గం 59 స్థానాల్లో పోటీ చేశాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంవీఏ కూటమిలోని కాంగ్రెస్ 101, శివసేన యూబీటీ 95, ఎన్సీపీ ఎస్పీ 86 స్థానాల్లో పోటీ చేశాయి. మహారాష్టలో అధికారం చేపట్టడానికి 145 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.